కేరళని లోకం మీదకి కండమనేషన్ తీర్పు తీసుకురాకుండా లోకాన్ని దేవునితో సమాధాన పరచాలని వచ్చాడు. ఈ విషయాలు ఫస్ట్ హ్యాండ్ లో నేర్చుకున్నది ఎవరు? శిష్యులు కదా. ఆ యేసు ప్రభు పడవలో ఉన్నారు. పడవలు ఏమైంది? తుఫాన్ వచ్చింది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? తండ్రి ప్రేమించాడు కాబట్టి, ప్రేమను బట్టి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? పరలోకాన్ని తీసుకెళ్ళడానికి వచ్చాడు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? నశించిపోయే వాటిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అంటే దేవుడు ఆయన పని మర్చిపోతారా? మేలుకో మేలుకో అని చెప్పి దేవుడు లేపాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. పడవలో దేవుడు ఉన్నాడు, యేసు ఉన్నాడు. ఒకవేళ తుఫాన్ వచ్చి చచ్చిపోయారనుకోండి, పరలోకంలోంచి లోకానికి నిన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు ఒకవేళ చనిపోయినా ఆ తుఫాన్లో, నీ పక్కనుంటే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడు? అవునా? దేనికోసం ఆరాటం? దేవుడు ఏమన్నాడంటే, అల్ప విశ్వాసం. అసలు ఏ విషయంలో విశ్వసించారు మీరు నన్ను అన్నాడు దేవుడు. ఏ విషయంలో, ఏ విషయంలో మీకు విశ్వాసం? అదే యేసు ప్రభు వేసిన ప్రశ్న. గబగబ లేపితే నేను చెప్పిన మాటని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారు. నేను రక్షించగలను నన్ను మాత్రమే అడిగారు కదా, మీరు గొప్పవాళ్ళు అని చెప్పి దేవుడు పగడ్నాడు. ఏ విషయంలో మీకు భయం అన్నాడు దేవుడు. భయపడటానికి ఏంటి పాయింట్? శరీరాన్ని నాశనం చేసే వాళ్ళని బట్టి మనం భయపడకూడదు, కానీ ఆత్మని శరీరాన్ని నాశనం చేసే వాళ్ళని బట్టి మనం భయపడాలి. ఏ కాంప్లికేటెడ్ ఇష్యూ వచ్చినా, సాల్వ్ చేయలేని సొల్యూషన్ లేని ఇష్యూ ఏది వచ్చినా, ఐగుప్తీయులకి బబులోనులకున్న అలవాటు ఏంటంటే, వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకు అందుబాటులో ఉన్న ఎక్స్పర్టైజ్ని, లేకపోతే అందుబాటులో ఉన్న వారిని సంప్రదించేవాళ్లే కానీ నిజమైన దేవుని వైపు చూసే లక్షణము అక్కడ ఐగుప్తీయులకి లేదు, బబులోనులో ఉన్నవాళ్ళకి లేదు. మనకు కూడా అదే పరిస్థితి. వెయిట్ చేయలేము దేవుడి దగ్గర. మనుషుల్లో ఈ నేచరు దేవుడికి చాలా హేయమైంది. బైబిల్లో దేవుడు కొన్ని ప్రాక్టీసెస్ చాలా స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేశాడు. కొన్ని 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 ఆచారాలు కావచ్చు, కొన్ని పనులు దేవుడు చాలా స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేసి ఆపేశాడు. అవి ఏంటంటే చూద్దాం చూడండి. అన్యులకి లేకపోతే దేవుని బిడ్డలు కానివాళ్ళకున్న లక్షణాలు, దేవుడు మనుషుల్ని లేకపోతే ఆయన బిడ్డలు చేయొద్దని నాకు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఎంచాంట్మెంట్స్ అంటారు, అంటే మంత్రాలు వల్లించడం అనేది. ఇవి మంత్రాలు వల్లించడం కావచ్చు, మంత్రాలు చెప్పుకోవడం కావచ్చు కదండి. పాజిటివ్ కన్ఫెషన్ అని ఈ మధ్య క్రిస్టియన్స్లో కూడా తయారయ్యింది. పాజిటివ్ కన్ఫెషన్, మనం ఏమన్నా వేరుగంటే చీ అట్లా అనొద్దు, నీ నోటితో వాటి కన్ఫెస్ చేయబాక. పాజిటివ్ కన్ఫెషన్, పీపుల్ మే త్రో లాట్స్ టు మేక్ ఎ డెసిషన్ బట్ ద డెసిషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్ అని మనుషులంట ఎన్నో ప్రయత్నాలు చేస్తారంట ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి, కానీ ఫైనల్గా ఎవరి నిర్ణయం జరుగుతుంది? యెహోవా. గమనించండి, మనం కన్ఫెషన్ అనేది ఏ విషయంలో కన్ఫెస్ చేయాలా? సత్యాన్ని కన్ఫెస్ చేయాలి. అవునండి, సత్యాన్ని ఒప్పుకోవాలా? ఏమని? ప్రభా నేను పాకని, నా దగ్గర ఈ బలహీనత ఉంది, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ రోగం ఉంది, నాకు ఈ చేతకంతం ఉంది, నాకు నీ సహాయం కావాలని చెప్పి దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకోమన్నాడు, కానీ సిన్ను కన్ఫెస్ చేయమన్నాడు. కానీ దేవుడు ఎప్పుడు పాజిటివ్ కన్ఫెషన్ బైబిల్లో చెప్పలేదు. మంత్రాలు వల్లిస్తూ ఉంటారు, మంత్రాలు వల్లిస్తూ ఉంటారు. మంత్రాన్ని వల్లించడం అనేది నిర్గమకాండం 7వ అధ్యాయం 11వ వచనంలో ఉంది, 22వ వచనంలో ఉంది, 8వ అధ్యాయం 7వ వచనంలో ఉంది, 18వ వచనంలో ఉంది, లేవి గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనంలో ఉంది, ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనంలో ఉంది. నేను మీకు రిఫరెన్స్లు కావాలంటే చాలా ఇస్తాను, నేను చాలా క్యాలిఫికేషన్ పెడుతున్నాను. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంది, 20వ గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనంలో ఉంది,
ఈ ఎంచాంట్మెంట్స్ అనేది మంత్రాలు వర్ణించడం అనేది దేవుని దృష్టిలో నిషేధించబడింది. మనం కొన్ని ప్రాక్టీసెస్ లోకంలోంచి దయ్యాల్లోంచి సంఘాల్లోకి వస్తున్నాయి, వాటి విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. రెండోది ఏంటి అంటే అభిచారము అంటారు, వ్యభిచారం కాదు అభిచారం, దాన్ని ఇంగ్లీష్లో విచ్ క్రాఫ్ట్ అంటారు, క్షుద్ర పూజలు చేయడం. మంత్రాలు వల్లించడంలో ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే ఇలా చెప్పినట్లు తాయత్తులు కాదు తెలుసు, చాలా మంది క్రిస్టియన్స్లో ఉన్నారు ఇంకా అది మీకు తెలుసో తెలియదు. ప్రాబ్లం వచ్చినప్పుడు లేకపోతే లాస్ట్ టైం చెప్పా కదా ఏమైనా పోయినప్పుడు ఎక్కడ పోయిందో తెలుసుకోవడానికి ప్రార్థనలు వెరైటీ వెరైటీ చేస్తుంటారు. అవన్నీ దేవుని సన్నిధిలో అంగీకరించబడినవి కావు, నిషేధించబడినవి. విచ్ క్రాఫ్ట్ అభిచారం అంటారు. గలతీ పత్రిక 5:19-20-21 వచనాలు చూడండి. గలతీ పత్రిక 5:19 19 శారీర క్రియలు కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము. అభిచారం అంటే విచ్ క్రాఫ్ట్. విచ్ క్రాఫ్ట్ అంటే ఏంటి అంటే మ్యానిపులేట్ చేయడం అవుతున్నాడు. విచ్ క్రాఫ్ట్ లోనే హిప్నోటిజం ఇవి కూడా వస్తాయి. ఎందుకంటే హిప్నోటిస్టుల్ని ఈ లోకరీత్యా సైక్రియాటిస్టుల్ని కలిసి అలవాటు క్రిస్టియన్స్కి చాలా ఉంటుంది. అవతల వాళ్ళ ఆలోచనల్ని వశీకరించుకుని కంట్రోల్లో తీసుకుని మ్యానిపులేట్ చేస్తాడు. అది విచ్ క్రాఫ్ట్ కింద వస్తుంది. అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, భేదములు, విమతములు, అసూయలు. దేవుడు వీటిల్లో గ్రేడ్స్ ఇవ్వలేదు, మనం వీటిల్లో గ్రేడ్స్ ఇచ్చుకోవాలి. మనం వ్యభిచారం చేయట్లేదు, కానీ మన మధ్యలో విభేదాలు అయితే ఉంటాయి. విభేదాలకు ఓకే, ద్వేషాలకి ఓకే, వ్యభిచారం చేయట్లేదు, నాలో జారత్వం లేదు, సెక్షువల్ ఇమ్మారాలిటీ లేదనుకుంటాము, మనం దాంట్లో గొప్పలు అనుకుంటాము, చాలా మంచిగా అనుకుంటాం, కానీ మనలో ఏముంటుంది, అసూయ ఉంటుంది, ద్వేషం ఉంటుంది కదండి. దేవుడు వీటిలో ఏటిని గ్రేట్ చేయాల, భయంకరమైన పాపాలు పర్లేదు, కొన్ని పాపాలు, కొన్ని మంచి పాపాలు అని చెప్పి దేవుడు అక్కడ ఇవన్నీ ఒకటే, ఏమున్నా కానీ ప్రాబ్లమే అవునండి. చూడండి మొదటి సమయాల గ్రంథం 15:23 వచనంలో ఏముంటుంది చూడండి. మొదటి సమయాల గ్రంథం 15:23 వచనంలో ఏముంటుంది చూడండి. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖతను అగపరుచుట గుర్తుపెట్టుకోండి. దీని గురించి మళ్ళీ స్టడీ చేద్దాం. సో మొట్టమొదటిది ఏంటి, మంత్రాలు వర్ణించడం దేవుని సన్నిధిలో నిషేధించబడింది. అభిచారము దేవుని సన్నిధిలో నిషేధించబడింది. థర్డ్ది సార్చరీ అంటారు, అంటే గారడి చేయడం, లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు అబద్ధాలు చెప్పి మాయ చేసి గారడి చేస్తాం చూసారా, దాన్ని సార్చరీ అంటారు. ఇది దేవుని సన్నిధిలో నిషేధించబడింది. నాలుగవది ఏంటి అంటే సోది చెప్పడం, సూత్ సేయింగ్ అంటారు. ఇందాక మనం చూస్తాం సోది చెప్పేవాడు తెలుసుగా, ఎప్పుడు చెప్పించుకుందారా, ఇప్పుడు వాళ్ళకి పెద్ద అలవాటు ఉండదేమో కానీ ఇప్పుడు వాళ్ళకి అంత కంప్యూటర్ చేత కలిగే కొంచెం పాతకాలం వాళ్ళకైతే సోది చెప్పడం ఏంటో తెలుస్తుంది. సోది చెప్పడం అనేది లేకపోతే సోది చెప్పించుకోవడం అనేది సూత్ సేయింగ్ అనేది దేవుని దృష్టిలో నిషేధించబడింది. కేవలం సోది చెప్పించుకోవడమే కాదు, దేవుడు చెప్పిన మాటకి అవిదేయులుగా మనం రెబల్ అయితే అది కూడా దేంతో సమానం అంట, సోది చెప్పేదాంతోనే ఈ అభిచారంతోనే సమానం అని చెప్పి పరిగెత్తుతాం.
చాలా మందికి ఇటువంటి అలవాటు ఉంటుంది. ఇప్పుడున్న మోడర్న్ వాళ్ళకి శుద్ధ పూజలు చేయరు, విచ్క్రాఫ్ట్ చేయరు, అభిషేకాలు చేయరు. కానీ దేవుడు ఏమంటుంది సార్, స్పెషల్గా అట్లాంటి చేయాల్సిన పని అయితే లేదు, కానీ ఎప్పుడైతే నేను చెప్పిన వాడికి నువ్వు రెబలవుతావో నువ్వేం చేసినట్టు అన్నాడు దేవుడు. సోదరు చెప్పిన దాంతో సమాధానం అంటాడు. సోది చెప్పిన వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ సొంత జ్ఞానాన్ని ఉపయోగించి లేదా దయ్యాల జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి, దేవుని చిత్తంలో లేనివి, వాళ్ళ సొంత దయ్యాల ఆలోచన కావచ్చు, వాళ్ళ సొంత ఆలోచన కావచ్చు, వాళ్ళ జీవితాల్లో ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తారు. అవునా? రెబీలియన్ అంటే ఏంటి? దేవుడు నీతో నేను ఏం చేయమంటున్నాడు, నిన్ను ఎలా ఉండమంటున్నాడు, అలా ఉండకుండా మన ఇష్టం వచ్చినట్లు ఉండడానికి మన జీవితాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటాం, అది రెబ్యూలియన్. సో విచ్క్రాఫ్ట్ మ్యానిపులేషన్ అంటే సోది చెప్పడం, అభిచారము వశీకరించుకొని మ్యానిపులేట్ చేయడంతో సమానం అయితే రెబ్యూలియన్ కూడా బైబిల్ ప్రకారం ఏంటి, దేవుని మాటకి రెబలైతే సోది చెప్తుంది. గమనించండి, దేవుడు నీతో కాన్స్టెంట్గా ఏమైనా చెప్తున్నాడేమో, నిన్ను ఏమైనా చేయమని అడుగుతున్నాడేమో, నీ దగ్గర నుంచి ఏమైనా కోరుకుంటున్నాడేమో, దేవుని మాట పదే పదే నీ దగ్గరికి వచ్చినప్పుడు దానికి మనం రెబల్ అయ్యామనుకోండి, మనం ఏం పని చేస్తున్నాడట, సోది చెప్పడంతో విచ్క్రాఫ్ట్ చేస్తున్న దాంతో సమానం. అంటే ఈ విచ్క్రాఫ్ట్ కావచ్చు, సోది చెప్పడం కావచ్చు, ఇవన్నీ దురాత్మలతో సంబంధం కలిగి చేసేది. దురాత్మలతో సంబంధం కలిగి చేసేది బైబుల్ ఏమంటుందంటే ఈ కాలంలో మనుషులు దేవునికి అవిధేయులై జీవించడానికి యుగ సంబంధమైన దేవత కారణమని, యుగ సంబంధమైన దేవత కళ్ళు మూసేసింది కాబట్టి జనాలకి సత్యం తెలియకుండా చీకట్లో నడుస్తున్నారని, చేయకూడని పనులు చేస్తున్నారని బైబుల్ సెలవిస్తుంది. ఒకవేళ దేవుని దృష్టిలో రెబల్గా మనం జీవిస్తామంటే, దేవుడు వద్దనే మనం చేస్తామందంటే దానికి కారణం ఏంటి, యుగ సంబంధమైన దేవత కలుగు చేసే గుడ్డితనంలో నిజాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము. ఒకవేళ తెలిసిన సోది చెప్పేవాళ్ళలాగా దానికి రెబలయ్యి దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. దేవుడు వీటిని చాలా క్లియర్గా ఆపేశాడు. సూత్స్ అయింది అన్నాడు సోది చెప్పడం. దీన్ని ఐదవది డివినేషన్ అంటారు. డివినేషన్ అంటే జాతకాలు చెప్పడం, ఫార్చ్యూన్ టెల్లింగ్ అంటారు. ఆర్ట్ ఆఫ్ మిస్టిక్ ఇన్సైట్ ఆర్ ఫార్చ్యూన్ టెల్లింగ్, ఏదో దేవుని దగ్గర నుంచి స్పెషల్ జ్ఞానం వచ్చిందని, దేవుని దగ్గర నుంచి ఎవరికి రాని స్పెషల్ ఎన్లైట్మెంట్ ఏదో జ్ఞానం ప్రత్యక్షత మన జీవితాల్లోకి వచ్చిందని, స్పిరిచువాలిటీ గురించి ఆధ్యాత్మికత గురించి రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు బయట, ఆత్మ గురించి, పరమాత్మ గురించి. దేవుడు బైబిల్లో మనుషులకి బయలుపరచని దానికంటే, బయలుపరిచిన దానికంటే అనవసరమైన అధికమైన సొంత జ్ఞానాన్ని ఉపయోగించుకుని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి జ్ఞానం కావచ్చు, లేకపోతే ఏం జరుగుతుందో జాతకం చెప్పడం కావచ్చు. జాతకాలు దేవుని దృష్టిలో నిషేధించబడి, ఎవరిని జాతకాలు చెప్పని క్రైస్తవులుగా లేకపోతే దేవుని బిడ్డలుగా మనము అప్రోచ్ అవ్వకూడదు. నీ జీవితానికి ఏదో అవసరమో సత్యానుసారమైన దాన్ని చూడండి. యోహాన్ సువార్త 16:12 నుంచి చదవండి. యోహాన్ సువార్త 16:12 నుంచి, నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేకము కనవు గాని ఎవరు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన సత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. ఆయన సొంతగా ఏది బోధించకుండా, అంటే దేవుని దగ్గర నుంచి తీసుకున్నదే మనకు చెప్పి
సంభవించబో వాటి గురించి మనం చెప్తాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే విషయాన్ని కొన్నింటిని బయలుపరుస్తాడు, కానీ అవన్నీ ఎవరి దగ్గర తీసుకుని చెప్తాడు? దేవుని దగ్గర నుంచి తీసుకుని చెప్తాడు కదండి. ఇప్పుడు యూదా గ్రంథం ఒకసారి చేయండి, మొదట అధ్యాయం చూడండి. యూదా గ్రంథం మొదట అధ్యాయం చూడండి, 3వ వచనం చూడండి. ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణ గురించి మీకు రాయవల్లని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా. బైబుల్ ఒక మాట ఉందండి, మీరు అవసరమైతే అండర్లైన్ చేసుకోండి. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము. పరిశుద్ధులకి దేవుడు ఎన్ని దశలుగా ఇచ్చాడు రెవల్యూషను? ఎన్ని దశలుగా దేవుడు బోధ రివీల్ చేశాడు? బైబిల్ ఏముంది? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవల్లని మిమ్మలను వేడుకొనుచున్నాను. You should earnestly contend for the faith which was once delivered unto the saints. పరిశుద్ధులకి దేవుడు ఒకేసారి రివీల్ చేసేసాడు చేయాల్సిందంత. దేవుడు కొత్తగా ఇంతకు ముందున్న ప్రవక్తలకి చెప్పింది, ఇప్పుడు సంఘానికి దేవుడు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. దేవుడు చెప్పాలనుకున్న అన్ని దేంట్లో ఉన్నాయి? ఆయన వాక్యము ద్వారా. అందుకే యేసు ఏమని ప్రార్థన చేశాడు యోహాను 17:17లో తండ్రికి,